పేరు తరుణ్. తరుణ్, ఇది సిటీ కాలేజ్ అనే మీరు? అవును, సిటీ కాలేజ్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల నుంచి వచ్చాం. మంచిర్యాల. ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? ఏ పార్టీ గెలుస్తుంది అంటే అది మనం చెప్పలేము ఎలక్షన్ జరిగే వరకు. మోస్ట్లీ ఏంటిదంటే ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది ఒక 5 ఇయర్స్, మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది, 2 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ పరంగా అయితే నేను చూసినట్లయితే చాలా వరకు తక్కువ ఉందని, నాకు స్టాండర్డ్స్ తక్కువ ఉందని నాకు అనిపించింది. ఎందుకంటే బడ్జెట్లో చాలా మోస్ట్ నార్త్లోనేమో 13% లేకుంటే 15% ఉంటాయి, ఇక్కడ మన తెలంగాణలో మాత్రం 3% మాత్రమే అలకొట్ చేస్తున్నారు బడ్జెట్లో. అదొక నేను గమనించిన. కాబట్టి ఇటువంటి చేయకుండా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. కాబట్టి ఎడ్యుకేషన్ని మనం దృష్టిగా తీసుకొని దాన్ని మనము, స్టూడెంట్స్ చాలా పవర్ఫుల్ కదా, కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళని ఎంపవర్మెంట్ చేయడం, లేకుంటే కొత్త కొత్త స్కీమ్స్ ద్వారా వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా, లేకుంటే కొంతమంది యుఎస్ వెళ్ళాలని అనుకుంటారు, వాళ్ళకు చేతను అందించడం, అలా చేయడం వల్ల వీళ్ళు కూడా డెవలప్ అవుతారు. స్టూడెంట్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతారో, యంగ్ సిటీ యంగ్ పీపుల్, అప్పుడు మాత్రమే ఒక భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీ లాగా అవుతుందని నా ఒక అభిప్రాయం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేదంటారా? ప్రయోజనం ఆల్మోస్ట్ జరిగింది, నేను జరగదని చెప్పట్లేదు, జరిగింది. కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, లేకుంటే మళ్ళీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ద్వారా స్టూడెంట్స్ని వేరే వేరే ప్రోగ్రామ్స్లో పెట్టడం కానీ, ఇలా చేయడం వల్ల మాత్రమే అవుతుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటున్నారంటే గురుకులాలు పెంచడం, ప్లస్ కేజీ టు పీజీ విద్య చేస్తున్నారు, స్కూల్స్ పెట్టారు, అంటే అట్లాంటివి చేస్తున్నారు కదా, ఎందుకు మళ్ళీ అది ఎందుకు రావద్దు అంటారు? అది ఏంటిదంటే ప్రవీణ్ కుమార్ సారు ఉండేటప్పుడు చాలా వరకు మంచినే అయిపోయింది. కానీ ఇప్పుడున్న మనం న్యూస్లో కూడా మీరు చదువుంటారు, చాలా వరకు కొన్ని స్కూల్స్లలో కూడా బేసిక్ ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఈ ఫెసిలిటీస్ నేను అందుకోసం ఏమని చెప్పిన, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం దృష్టి తీసుకొని రావాలి, దృష్టి పెట్టాలి, అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్తున్నాను.